విజయ్ గారు, మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా డిబేట్ లో పాల్గొన్న బుచ్చే చౌదరి గారికి, శాస్త్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివరాత్రి పర్వదినం రోజు ఉదయాన్నే మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సత్యం చెప్తాను. నేను మూడే మూడు అంశాలు చెప్తాను. ఒకటి, నిన్న మహాశివరాత్రి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. కనీస సౌకర్యాలు లేక ఆలయాలన్నీ కూడా వెలవెలపోయాయి. కృష్ణా జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో కట్టెలేరు, వైరానది, మున్నేరు తీరాన సంగమేశ్వర దేవ ఆలయం ఒకటి ఉంది, దశాబ్దాల పురాతన స్వయంభూ ఆలయం. కనీసం కరెంట్ లేదు విజయ్ గారు, మీరు నమ్మరు, కరెంట్ లేదు. రోడ్ల మీద తట్టడం మట్టి పోసిన పాపాన లేదు. ప్రత్యేక దర్శనం కింద 150 రూపాయలు వసూలు చేశారు. పట్టించుకున్న నాదుడు లేడు. నాకు అనిపించింది, ఆ శివ దర్శనం చేస్తుంటే నేను వెళ్ళాను స్వయంగా, నా కోసం కూడా పోరాడు బాలకోటయ్య అని చెప్పినట్టుగా ఉంది ఆ శివలింగం. మహాదారుణం. పోతే విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్లో హక్కుల గురించి మాట్లాడాలన్నా, హక్కుల గురించి పోరాడాలన్నా, ప్రజాస్వామ్యం గురించి పోరాడాలన్నా కేసులు పెట్టుకోవడానికి సిద్ధపడాలి. అది ఎవరైనా జీవీఆర్ శాస్త్రి గారు కానీ, బుచ్చే చౌదరి గారు కానీ, బాలకోటయ్య గారు కానీ, మీరు కానీ కేసులు పెట్టించుకోవటానికి సిద్ధపడాలి, జైళ్ళకు పోవటానికి సిద్ధపడాలి. రెండు అంశాలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాణాలకు హాని పొంచి ఉంది, చాలా స్పష్టంగా చెప్తున్నా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాల్లో 302లు ఉండవు, 306లే ఉంటాయి, 306 సెక్షన్లే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిడెన్ ఎజెండాతో, ఒక రహస్య ఎజెండాతో ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. కేవలం అర్ధ గంటలో ముగిసే మీటింగ్ కోసం 7 గంటల పాటు ఆయన నడిపించి 72 ఏళ్ల వయసులో వ్యయానికి, ఆరోగ్యానికి హాని కలిగే విధంగా, రక్షణ లేని విధంగా నడిపించారు. నేను చెప్తున్నాను, ఆయన ఆల్రెడీ నక్సల్స్ హిట్ లిస్ట్లో ఉన్న వ్యక్తి నాయకుడు చంద్రబాబు నాయుడు. నిన్న ఆ చీకట్లో, అనపర్తి నుంచి వెళ్తున్న ఆ చీకట్లో ఒక 3 నక్సలైట్లు ఏదన్నా తుపాకులు పేలిస్తేనో, లేదా ఈ వైకాపా ప్రభుత్వం 2 ముద్దుశీలు పంపిస్తే పరిస్థితి ఏంటి విజయ్ గారు? నేను అడుగుతున్నాను, ఈ దేశానికి సంబంధించిన ఒక నాయకుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 14 ఏళ్ల ప్రతిపక్ష పార్టీ నాయకుడు అర్ధరాత్రి పూట ఒంటరిగా 7 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్నాడు అంటే 72 ఏళ్ల వయసులో ఏంటి దీని పరిస్థితి? జరగడానికి జరిగితే అసలు వైకాపా ప్రభుత్వం ఎందుకు చేయడు? రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజున ఏదైనా జరిగినా కూడా ఆ ముద్దుశీని చేసిండు, భావకళ్ళు ఆనందం చుట్టదని చెప్తుంది ప్రభుత్వం. అంతకు మించిన దుర్మార్గం కూడా ఏం లేదు, అంత దారుణంగా ఉంది. రెండో అంశం, రాష్ట్రంలో సివిల్ వార్ పరిస్థితులు దారితీస్తున్నాయి. సివిల్ వార్ ఈరోజు చూశారు పత్రికల్లో, మేము 3 ఏళ్ళుగా చెప్తున్న మాటే, నో ఐపీసీ ఇన్ ద ఏపీ, ఓన్లీ వైసీపీ. ఈ రోజున వాళ్ళ మీడియాలో ఏం మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో పదే పదే పుంకాలు పుంకాలుగా అబద్ధాలు గుప్పించి ప్రతిపక్ష పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టేమో ప్రజాస్వామ్య హక్కుల్ని గాల్చేస్తారా? అమరావతి మీద భుజాల మీద తుపాకు, 3 రాజధానుల భుజాల మీద తుపాకు పెట్టి అమరావతిని గాల్చేస్తారా? మా అగ్రవర్ణాల భుజాల మీద తుపాకులు పెట్టి దళితుల్ని గాల్చేస్తారా? నవరత్నాల భుజాల మీద తుపాకులు పెట్టి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అవకాశాలు గాల్చేస్తారా? ఎవరిని గాలుస్తున్నారు చెప్పండి. ప్రభుత్వం ప్రతి మంత్రిని కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, కానీ ఈ రోజున ఇదే జీవో నెంబర్ వన్ తెచ్చి, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా సాహసించి, 3 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని వైసీపీ కార్యకర్తల్లా వాడుకుంటుంది, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా చొరబడింది. ఒక న్యాయస్థానం కింద జడ్జి ఇచ్చిన తీర్పు 72 ఏళ్ళుగా చూడని జీవో నెంబర్ వన్, ఇది బ్రిటిష్ కాలం అని అంటే ఈ రోజున దాని మీద తీర్పు ఇచ్చి క్వారంటైన్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? దాదాపు 15 రోజులు అవుతుంది.
ఆ జీవోని అడ్డం పెట్టుకొని పోలీసులు మొత్తం కూడా జీవో అమల్లో ఉందని చెప్పేసరికి మైకులు లాక్కుంటున్నారు, కుర్చీలు లాక్కుంటున్నారు. ఆటంకాలు ఒక చంద్రబాబు నాయుడికి ఆటంకాలు కాదు సార్. నేను చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడట్లేదు, అసలు రాష్ట్రంలో ఎవడో మాట్లాడలేని పరిస్థితి.